ఈస్ట్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఓల్డ్ గుంటూరు సిఐ స్థానిక వ్యాపారస్తుల సహకారంతో పట్టణంలోని పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మనీ హోటల్ వద్ద మరియు సుద్దపల్లి డొంక వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మరియు సెంటిలైట్ స్తంభంతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాకు ఏర్పాటు చేసినందుకు సహకరించిన స్థానిక వ్యాపారస్తులకు అభినందనలు తెలియజేస్తూ ఇలానే పోలీసు వారితో స్థానికులు తమ వంతు సహకారాన్ని అందిస్తూ జరుగుతున్న అన్యాయ అక్రమాలను అరికట్టేందుకు ఎంతో వీలుంటుందని తెలియజేశారు। మన ఒక 2-3 నెలల నుంచి మీరు చూస్తున్నారు మన గుంటూరు అర్బన్ పోలీస్ పరిధిలో మన ఆఫీసర్స్ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎస్పీ ర్యాంక్ వరకు అందరూ ఎక్కువ గస్తీ చేస్తున్నారు రాత్రిపూట కూడా। సో అట్లాంటి కార్యక్రమం మేము ప్రారంభించేసినప్పుడు ఇక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది। సుద్దపల్లి డొంక వచ్చాము, అప్పుడు కార్పొరేటర్ గారు ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు, మొత్తం ఏరియా చూసాము। సో అప్పుడు కొంతమంది చెప్పారు మనకి ఇక్కడ సీసీటీవీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నారు। సో అప్పుడే మన సీఏ గారు వాసు గారికి చెప్పాము, సీతారామయ్య గారికి కూడా చెప్పాము। సో వాళ్ళు మొత్తం కమ్యూనిటీతో అంటే మనము ఈ మా పోలీస్కి ప్రజలకి మధ్య ఏదైనా గ్యాప్ ఉంటే మనం ఏం చేయగలము, అది మనం గ్యాప్ క్లోజ్ చేయాలి। పోలీసు ప్రజలు కలిసి పనిచేస్తేనే మనకి ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది। సో దానికి ఇది ఒక ఉదాహరణ, ఇది సుద్దపల్లి డొంక। సో మనకి జస్ట్ మన పోలీస్ వాళ్ళ సపోర్ట్తో అందరూ ఇక్కడ ఉన్న రెసిడెంట్ షాప్ కీపర్ వ్యాపారస్తులు వాళ్ళే సొంతగా స్వయంగా కంట్రిబ్యూట్ చేసి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు। సో నేను అందరికీ ఎవరికి కాంట్రిబ్యూట్ చేశారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। సో ఇట్లానే ముందు కూడా భవిష్యత్తులో కూడా మనం ఇట్లానే పోలీస్ ప్రజల మధ్య ఒక టీం వర్క్తో మనము ఐ హోప్ మన సీతారామయ్య గారు ఉన్నారు, వాసుకరణతో ఇదే ఒక భావంతో మనము ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనకి చాలా మార్పు వస్తుంది। ఇట్లాంటి ఏరియాస్లో ఆల్రెడీ చెప్తున్నారు క్రైమ్ బాగా తగ్గింది, నెరలు తగ్గింది, 500 కోర్స్ రావట్లేదు। సో ఇప్పటి నుంచి అట్లానే మనకి అన్ని ఇది కాకుండా మన వేరే ఏరియాస్లో కూడా అట్లానే మార్పు రావాలి। సో అది చేసి నేను అందరికీ మళ్ళీ ఇంకొకసారి ఎవరు ఉన్నారు ఇక్కడ లోకల్ రెసిడెంట్స్ షాప్ కీపర్స్ అందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ।